Hey guys, welcome back to our channel Elegant Corner. ఇవాల్టి వీడియో స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను నేను. ఎప్పుడైనా మీ మదర్ మీ ఇంట్లో బ్రేక్ తీసుకున్నారా అంటే పనుల్లోంచి? సో బేసిక్ గా మనం కాలేజ్ కెళ్ళాలన్నా, బయటకు వెళ్ళాలన్నా, లేదంటే ఆఫీస్ కెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా మనకి ఆఫ్టర్నూన్ టైం కి టిఫిన్స్ గానీ, ఆఫ్టర్నూన్ కి లంచ్ బాక్స్ గానీ రెడీగా ఉండాలి. అంతేనా కదా, ఇవన్నీ ఎవరు చేస్తారు? మన ఇంట్లో ఉండే లేడీసే కదా చేస్తూ ఉంటారు. మేబీ మన వైఫ్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, ఇలా ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు. సో బేసిక్ గా అందరి లైఫ్ లో చూసుకున్నట్టయితే ఎక్కువ మదర్ రోలే ఎక్కువ ఉంటుంది, ఇలా కుక్ చేసి మనకి బాక్సెస్ కట్టి పంపించడానికి. సో ఏంటంటే ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే నేను చిన్న కుకింగ్ చేయబోతున్నాను. కుకింగ్ అంటే నేనేమి మీకు ప్రాసెస్ కానీ అలా చేయాలి ఇలా చేయాలి, వంటల ఛానల్ ఇలా తిప్పండి అలా తిప్పండి అలా చేయాలని కాదు, చిన్న గ్లిమ్స్గా అసలు కుకింగ్ చేసినప్పుడు వచ్చే కష్టాలు ఏంటి, ఒక జెంట్స్ చేస్తే ఎలా ఉంటుందో మీకు చిన్న షార్ట్గా చూపించిపోతున్నాను. సో మా మదర్ తను ట్రిప్కి వెళ్ళింది, వాళ్ళ బిలాంగింగ్స్తో వారణాసి వెళ్ళింది. అక్కడ వాళ్ళ గ్రూప్తో, వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్తో బాగా ఎంజాయ్ చేస్తుంది. సో బేసిక్గా తను వెళ్ళనన్నది ఎందుకంటే మమ్మల్ని అందరినీ వదిలేసి, అలాగ తను ఒకరితే వెళ్ళన్నది నన్ను ఫాదర్ని వదిలేసి, కాకపోతే మేము తనని బలవంతంగా పంపించాము, ఏం పర్వాలేదు మా కోసం నువ్వు ట్రిప్ మా అన్నదని పంపించాము. సో తను అక్కడ చక్కగా ఎంజాయ్ చేస్తుంది. సో తను ఊరు వెళ్ళినప్పటి నుంచి మేమే బయట నుంచి కర్రీస్ ఒక 1 or 2 days తెచ్చుకున్నాము, కాకపోతే ఇంటి ఫుడ్ వేరు, బయట నుంచి తెచ్చుకున్నది వేరని నాకు ఇప్పుడే అర్థమైంది. సో ఇక్కడ నుంచి తను వెళ్ళిన 2 days నుంచి రెగ్యులర్గా కుక్ చేసుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు అర్థమైంది అసలు లేడీస్ ఎంత గ్రేటో, అసలు ఇంట్లో అన్ని మేనేజ్ చేసుకుంటూ కుకింగ్ అది ఎలా చేస్తారు అనేది నాకు అర్థమైంది. సో ఈ వీడియోలో చిన్న షార్ట్గా అసలు కుకింగ్ చేస్తే జెంట్స్ అంటే నాకు యాక్చువల్గా రెగ్యులర్గా కుకింగ్ వచ్చు, కాకపోతే డైలీ చేయను, అప్పుడప్పుడు ఏదో చిన్న ఏదైనా అకేషన్స్ అప్పుడు, లేదంటే ఏదైనా సండేస్ అప్పుడు ఏదో చిన్న చేస్తూ ఉంటాం కుకింగ్లో. సో మామూలుగా నేర్చుకుంటేనే మనకు అంతంత మాత్రంగా ఉంటుంది అందరికీ కుకింగ్ అనేది. సో మన అలా అప్పుడప్పుడు చేస్తే అది మొత్తం బ్రెయిన్లో ఉన్నది వెళ్ళిపోతుంది. సో నేను ఇవాళ యూట్యూబ్లో సెర్చ్ చేశాను ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి. ఇవాళ సండే కాబట్టి చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను, కానీ అది అవ్వలేదు, దానికి అంత ప్రాసెస్ చేసి భయం వేసింది. నాకు వచ్చు కానీ ఇప్పుడు అంత రిస్క్ చేయడం అవసరమా, టేస్ట్ తేలేకపోతే వండిందంతా వేస్ట్ అయిపోతుంది అని. సో ఏంటంటే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూశాను విస్మై ఫుడ్స్ నుంచి. సో వాడు చాలా సింపుల్గా బాగా చెప్పాడు అతను. సో ఇప్పుడు మనం అది ట్రై చేసి చూద్దాం. అసలు ట్రయింగ్ అంటే అసలు మనం ఎన్ని కష్టాలు పడతాం ఇప్పుడు తెలుస్తుంది అన్నమాట ఈ వీడియోలో. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు అప్డేట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఇప్పుడు ఆనియన్స్ కట్ చేద్దాం, ఏదో చెప్పారు కొన్ని ఆనియన్స్ చిల్లీ అవి కట్ చేయమని, ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఏదైనా మన లేడీస్ చాలా గ్రేట్ అబ్బా, ఇంట్లో వాళ్ళు మన కోసం వాళ్ళంతా త్యాగం చేసి చాలా వర్క్స్ అనేది చేస్తూ ఉంటారు. మనం అనుకున్నంత ఈజీ కాదు వాళ్ళు చేసేది. చాలాసార్లు అనుకుంటా ఏముంది అబ్బా ఇంట్లో ఉంటే ఏముంది, వంట వండడమే కదా, ఇల్లు అది సర్ది పెట్టుకోవడమే కదా అని. అది చాలా గ్రేట్. 1 week మదర్ ఊరు వెళ్తే కానీ నాకు తెలియలేదు, కష్టాలు స్టార్ట్ అయిపోయాయి. అసలు ఉల్లిపాయ పైన రావడం లేదు ఇది స్కిన్. వాళ్ళు అయితే చకచక చకచక చేసేస్తారు, నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఏంటంటే వాళ్ళు కుక్ చేసినప్పుడు, మమ్మీ కుక్ చేసినప్పుడు అది ఇంట్లో టకటక తీసేస్తూ ఉంటారు. ఇది రావడం లేదు అసలు, కళ్ళు మండడం స్టార్ట్ అయ్యాయి. ఎన్ని నాట్లు పెట్టాను దీనికి అసలు గోర్లతో. కళ్ళు మండుతున్నాయి. ఇదొక సీరియల్స్లో మూవీస్లో అది చూసే వాళ్ళం, ఎవరైనా ఆనియన్స్ కట్ చేస్తుంటే కంట్లో నీళ్ళు వస్తున్నాయి, మంచి కామెడీగా అనిపించేది. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఉల్లిపాయలు కట్ చేసినాడు కంట్లో నీళ్ళు వస్తాయి బాగా. ఇవాళ మనం ఎలాగైనా మన చికెన్ కర్రీకి న్యాయం చేయాలి, దానికి టేస్ట్ తెప్పించాలి. చూద్దాం మన ఇంట్లో వాళ్ళందరూ అలా తెప్పించకపోయినా దానికంటూ మరి వరస్ట్గా కాకుండా ఏదో నా మాత్రానికి తినేలా ఉంటే పర్వాలేదు. ఇప్పటికి 2 ఉల్లిపాయలు కట్ చేసాం, 2 ఉల్లిపాయలు సరిపోతాయి. చిల్లీ చిల్లీ ఓ షెట్, యాక్చువల్గా ఇవన్నీ కడగడం మర్చిపోయాను నేను.
మనం ఏదో చేసేద్దాం అనుకుంటాం కానీ చాలా కష్టం, చాలా ప్రొసీజర్ అది ఫాలో అవ్వాలి ఇవన్నీ చేయడం. ఏంటి నేను నిజంగా కోస్తున్నానో యాక్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారు ఏంటి? సో మీకోసం నేను చూపిస్తాను ఇప్పుడు. సో చూడండి, మనం ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అవి కట్ చేసేసి ఇంకోండి, ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టాను ఆనియన్స్, మళ్ళీ కడుగుతాను దీని నుంచి ఎంత తుక్కు వచ్చిందో చూడడానికి ఎంత ఉంది. కానీ కావాల్సినవన్నీ కట్ చేసాను, ఆనియన్, మిర్చి అండ్ టమాటా. సో రెగ్యులర్ చికెన్ కర్రీ కాకుండా ఇవాళ విస్మయ్ ఫుడ్లో చూస్తే ఆయన ఏదో కొత్త వెరైటీ ఏదో చెప్పాడు ఆయన. సో అది ఆ గ్రేవీ లాగా ఏదో ట్రై చేస్తున్నాను రెగ్యులర్గా ఉండకుండా. సో ఇప్పుడు మనం దీనంతా నేను మిక్సీలో వేసి గ్రైండ్ చేసి తీసుకొస్తాను మళ్ళీ. మొత్తానికి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ చేయమన్నాడు, కళ్ళు మండిపోతున్నాయి ఇక్కడ. యాక్చువల్గా వీడియో బాగా రావాలని అన్ని డోర్స్ క్లోజ్ చేశాను. యాక్చువల్గా ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా వేయలేదు, పైన ఎదురు ఉన్నది ఫ్యాన్. దీనివల్ల రకరకాలుగా ఉంది అసలు ఇదంతా. సో నెక్స్ట్ టమాటా కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని ఇంకా కుకింగ్ స్టార్ట్ చేయాలి. ఇంకా అప్పుడు ఎలా ఉండదో చూడాలి. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఆయన చెప్పినట్టు నేను అన్ని ఎన్ని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా పేస్ట్లు అన్ని రెడీ చేశాను. ఇలాగా రకరకాలుగా వచ్చేయి. అసలు దీంతోపాటు ఏవో చెప్పారు, ఉప్పు, కారం, మసాలా, సంథింగ్ ఇవన్నీ తెచ్చి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాం. కానీ ఫస్ట్ నాకున్న డౌట్ ఏంటంటే ఈ రెండట్లు ఏది యూస్ చేస్తే బాగా వస్తుంది. కానీ చాలా వరకు ఏదో ఐరన్ అదే ఇనుము దాంట్లో వండితే బాగుంటుంది అంటారు కదా. సో ఈవేళ దీంట్లో ట్రై చేద్దాం, బాగుంటే బాగుంది లేదంటే ఒక ఎక్స్పెరిమెంట్ కింద గుర్తుండిపోద్ది. సో దీన్ని స్టార్ట్ చేస్తున్నాం. సో ఇందాక మీకు స్టార్టింగ్ ఒక క్వశ్చన్ అడిగాను కదా మిమ్మల్ని, ఏంటంటే అదే మీ మదర్ ఎప్పుడైనా బ్రేక్ తీసుకున్నారా అదే అని. సో ఒకవేళ మీ మదర్ ఎవరైనా అలా బ్రేక్ అని, బ్రేక్ అంటే ఏం లేదు జస్ట్ ఒక 5 డేస్ అని, లేదా 1 వీక్ అలా ఏదైనా రోజు ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటారు కదా అబ్బా, మనం వాళ్ళకి ఎప్పుడైనా బ్రేక్ ఇవ్వాలి. రోజు బ్రేక్ ఇవ్వడం అంటే ఇంట్లోకి వచ్చేపెట్టి బయట హోటల్ నుంచి తీసుకురావడం కాదు, జస్ట్ వాళ్ళని ఏదైనా ఎంటర్టైనింగ్గా వాళ్ళ రిఫ్రెష్మెంట్గా వాళ్ళకి ఏదైనా ట్రిప్కి వెళ్ళడం కానీ, లేకపోతే వాళ్ళని ట్రిప్కి పంపించడం కానీ ఏదైనా చేస్తూ ఉంటే వాళ్ళకి రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. ఎందుకంటే మన లైఫ్ లాంగ్ ఎప్పుడు మన గురించి వాళ్ళన్నీ సాక్రిఫైస్ చేసుకో, వాళ్ళ ఇష్టాలు బయటకు వెళ్ళకుండా మన కోసం ఎప్పుడు అన్నీ చేస్తూ ఉంటారు కదా. సో మనం వాళ్ళకి ఒక బ్రేక్ ఇస్తే వాళ్ళు కూడా ఎప్పుడు రిఫ్రెష్మెంట్గా ఉంటారు కదా. ఎప్పుడైనా అలా ఒక స్పాన్ ఆఫ్ టైంకి వాళ్ళకి బ్రేక్ ఇస్తూ ఉండాలబ్బా. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇది బాగా హీట్గా అయిపోతుంది వేడిగా. సో ఆయిల్ ఏం ఆయిల్ వేస్తాను. ఏమో ఎక్కడ వీడియోస్లో కానీ డాక్టర్స్ కానీ తక్కువ ఆయిల్ వేయండి తక్కువ ఆయిల్ వేయండి అంటారు. ఇంత స్పూన్ ఆయిల్ వేస్తే అసలు మొత్తం వంట ఎలా అవుతుంది? ఇక్కడ నేను వేసింది ఒక 4-5 స్పూన్లు వేసాను. తక్కువ ఆయిల్ వేయండి తక్కువ ఆయిల్ వేయండి అంటారు. అసలు తక్కువ ఆయిల్ వేస్తే అసలు మనం తీసుకున్న మెటీరియల్కి అసలు మనం ఎలా కుక్ చేయగలం? నీళ్ళు వేసి వండలేం కదా. మేబీ హెల్త్ కాన్షియస్ గురించి చెప్తారు కాకపోతే మనకి ఏవో వింతగా ఉంటాయి. సరే ఇప్పుడు ఆయిల్లో ఇది వేసేసి సో రీసెంట్గా ఇలాగే నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను ఏదో లాంగ్ బ్యాక్, అంటే 1 మంత్ 2 మంత్స్ బ్యాక్. అప్పుడు నేను ఒక టాటో వేయించుకున్నాను బయటకు వెళ్ళకుండానే. చూసారా ఇది ఇక్కడ 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 చాలా ఉన్నాయి. చాలామంది అడుగుతున్నారు నేను వీడియో చేసినప్పుడు కానీ, లేకపోతే పర్సనల్గా కాంటాక్ట్ అయినప్పుడు కానీ, ఏంటి చేతి మీద మచ్చలు అలా వచ్చాయని. ఇలా కుకింగ్ చేసినప్పుడు ఎఫెక్ట్ ఇలాంటి స్వీట్ సారీ హాట్ మెమరీస్ బాగా కాలి నూనె పేలి నా మీద పడి ఇలాగే. సో మీరు చూస్తారా అసలు ఏం చేస్తున్నాను, నేను చూపిస్తాను మీకు ఇప్పుడు.
ముందే ఆనియన్స్ ని ఫ్రై చేయమన్నాడని చేస్తున్నాను. ఆ షిట్, ఇప్పుడు ఎగిరి ఇక్కడెక్కడో పడింది మీద. సో నిదాన్ని యాక్చువల్గా ఇదంతా మీదకు వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నేను ఆన్ చేయలేదు, పక్కనే కిటికీ ఉంది కానీ దాంట్లో అసలు గాలి రావట్లేదు, ఎందుకంటే వెనకాల వేప చెట్టు అడ్డుగా ఉన్నది. సో ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఆనియన్ పేస్ట్ని, చిల్లీ పేస్ట్. సో ఇందులో మనం టమాటా పేస్ట్ కూడా చేసుకొని పెట్టాను అతను చెప్పినట్టు, అది కూడా యాడ్ చేస్తాను. సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనది యాక్చువల్గా ఎందుకు ఇలాంటి, అంటే యాక్చువల్గా ఏంటంటే మన ఛానల్లో ఎడ్యుకేషనల్ కమ్ జనరల్ ఆస్పెక్ట్స్ కొన్ని డిఫరెంట్గా ఉన్న బ్లాగ్స్ డిఫరెంట్గా ఉన్న జర్నల్స్ పిక్ చేసి వీడియోస్ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, కొన్ని జనరల్గా డిఫరెంట్గా ఉన్న ఆస్పెక్ట్స్ ఏవైనా ఉంటే అవి కూడా నేను పోస్ట్ చేస్తున్నాను మన ఛానల్లో. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఏంటి ఎడ్యుకేషనల్, కొన్ని ఏమో ఎడ్యుకేషన్ వస్తున్నాయి కొన్ని ఏమో ఇలా జనరల్గా డిఫరెంట్ బ్లాగ్స్ వస్తున్నాయని. సో మన ఛానల్ ఏంటంటే రెండు ఆస్పెక్ట్స్ని నేను కవర్ చేస్తున్నాను. సో కొద్దిగా రిఫ్రెష్మెంట్గా ఉంటుందని ఇన్ బిట్వీన్. సో ఇవి బాగా కుక్ అవుతున్నాయి ఇప్పుడు. ఇప్పుడు ఇందులో మనం చిల్లీ పౌడర్ సాల్ట్ అవి యాడ్ చేద్దాం. సాల్ట్ అంటే గుర్తొచ్చింది మనం మన ఫేమస్ సాల్ట్ బే వేస్తాడు కదా, ఇవాళ మనం ట్రై చేద్దాం సాల్ట్ బే వేయడానికి, చూద్దాం ఎలా వస్తుంది. బట్ ఎలాగే వేస్తాడు అబ్బా, ఇలా ఇలా వేస్తాను. ఓ షిట్, దాంట్లో పడకుండా మొత్తం పక్కన స్టవ్ మీద అంతా పడింది. వాడు వేస్తే మాత్రం ఎగ్జాక్ట్గా వెళ్ళి వాడు చేసే డిష్ మీద పడుతూ ఉంటుంది, ఇలా వేస్తూ ఉంటాడు అనవసరంగా వెనకాల కూడా పడింది. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయకూడదు, బాగా ఎక్స్పర్ట్స్ అయితే తప్ప ముందు రిహార్ ఎందుకు అసలు సరిపడేంత ఉప్పు వేయలేదు నేను యాక్చువల్గా. చూద్దాం, ఇది అసలు మాడిపోతున్నట్టుంది. మనంత తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటే వేస్తుంటే ఇదేంటో బాగా కొద్దిగా కలర్ మారిపోతుంది. సో నెక్స్ట్ ఒకసారి కలిపి అప్పుడు మసాలా పౌడర్స్ యాడ్ చేద్దాం. యాక్చువల్గా మసాలా పౌడర్స్ అంటే ఏంటో ఇన్ని రకాల డబ్బాలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో, ఇందులో ఏది మసాలా ఏది ధనియాల పొడి ఏది జీలకర్ర చూద్దాం. ఒకదాని బదులు ఒకటి వేస్తామంటే వేరే ఏదో మామూలుగా ఉండదు, ఇంకా ఇక టేస్ట్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. పసుపు వేసేసి ఇప్పుడు ఇందులో మసాలా పొడి, ఇది మసాలా తెలుస్తుంది, కొద్దిగా యాడ్ చేద్దాం. రిస్క్ ఎందుకు ఎక్కువ వేసుకొని కడుపులో మంట తెచ్చుకునే కంటే తక్కువ వేసుకొని చప్ప చప్పగా తినడం. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది ధనియాల పొడి అర్థం అవుతుంది, రెండు ఒకలాగే ఉన్నాయి, కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కానీ ఒకటి రిస్క్ ఫేస్ చేయడం అసలు మంచిది కాదు ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు. పైగా ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు మంచిదే కానీ ఇలాంటి కుకింగ్ చేసినప్పుడు మాత్రం అలాంటివి చేయకూడదు, ఎందుకంటే ఒకసారి ఒకటి అయిపోయి ఇంకోటి వేసామంటే మొత్తం పోయింది. సో మనకి ఇంటెలిజెన్స్ ఉంది కదా, సో అది ఇది కాకుండా డైరెక్ట్గా మనం ధనియాలు వేద్దాం. ధనియాలు పొడి అన్నారు కానీ మనకు ఇప్పుడు ఇదే అవైలబిలిటీగా ఉంది, ధనియాలు వేసి యాడ్ చేద్దాం. ఏంటో వాళ్ళు చూపించినట్టు యూట్యూబ్లో మంచి కలర్ఫుల్గా మంచి డెకరేటివ్గా మంచి అంటే చేస్తుంటేనే అది చూస్తుంటేనే మనకి ఏదో ఏదో వచ్చేస్తుంది, టేస్ట్ వచ్చేస్తుంది, ఇది ఏం చేస్తే తప్పకుండా అని అనిపిస్తుంది. కానీ మనం ట్రై చేస్తే మాత్రం ఏంటోలా ఉండేది. సరే ఇప్పుడు అంతా బాగా ఏగాయి కాబట్టి మసాలా అండ్ ఉప్పు కారం ఈ ఉల్లిపాయలు ఆనియన్స్ చికెన్ యాడ్ చేద్దాం దీంట్లో.
నేను ఆల్రెడీ చికెన్ అంతా కడిగి పెట్టాను. సో ఈ చికెన్ మనం ఇందులో యాడ్ చేసేద్దాం. సో నా ఫేస్ బోర్ పడుతుందా మీకు అసమానం ఏంటి కుకింగ్ వీడియో నా ఫేస్ చూపిస్తానండి. సో మీకు ఇప్పుడు కింద చూపిస్తాను అది ఎక్కువ చికెన్ ఎలా కుక్ అవుతుందో ఒక్క నిమిషం. మీరు ఇప్పుడు చూడండి మనం చేసిన ఎక్స్పెరిమెంట్లో చికెన్ ఎలా ఉందో. సో అంతా బాగా కలిపాము అన్ని సైడ్లు. అసలు మనం తీసుకున్న చికెన్కి వేసిన క్వాంటిటీస్కి అసలు సంబంధం లేకుండా ఉన్నట్టుంది. సరే ఇంకా తప్పదు మనం వేసాక ఇంక ఇందులో ఇంక ఎలా ఉంటే దాంతో సరిపెట్టాడు. సో నాకు ఫోన్ ఎక్కడ పేస్ట్ చేయాలో తెలియలేదు ఇంక అందుకే డైరెక్ట్గా పైన పెట్టాను ఫోన్. సో ఇది బాగా అవుతుంది. సో ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా యాడ్ చేసి మనం నెక్స్ట్ చూద్దాం. ఇది యాక్చువల్గా ఫ్రిడ్జ్లో ఉన్నది ఇది అసలు ఇది ఇందా నుంచి బయట పెట్టాను కానీ ఫ్రిడ్జ్లో ఉండిపోయి చాలా గట్టిగా ఉంది. సో దీన్ని స్పూన్తో ఎలాగే నమ్మకూడదు. యాక్చువల్గా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేయాలనుకుంటా నేను మర్చిపోయాను. ఇంక ఏదైతే అయింది తర్వాత వేసినా దీన్ని సిమ్లో పెట్టి బాగా కలిపి కొంతసేపు ఆ తర్వాత వాటర్ యాడ్ చేద్దాం. ఇది కుక్ అవుతుంది ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేద్దాం. యాక్చువల్గా ఇందులో కారం సరిపోలేదేమో డౌట్. ఒకసారి కొద్ది కారం యాడ్ చేసి చూడండి. వీడియోస్లో అది ఇలా వేస్తాం కదా ఇలా 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 జల్లుతూ ఉంటుంది. జల్లితే మనకి అబ్బా సూపర్గా వేస్తున్నారు అబ్బా అనుకుంటాం. కానీ ఇక్కడ జల్లుతుంటే అది గాల్లోకి ఎగిరి ముక్కలోకి వెళ్తుంది ఆ ఫ్లేవర్. సో మీరు ఎప్పుడైనా కుక్ చేశారా అది అంటే ఎప్పుడు కుక్ చేయలేని వాళ్ళు ఎప్పుడైనా కుక్ చేయాల్సి వస్తే అలాంటి నూడిల్స్ ఎగ్స్ నీళ్ళు మరగబెట్టడం అలాంటివి కాదు నార్మల్గా ఏదైనా డిషెస్ కానీ ఏదైనా కుక్ చేశారా మనకు అనిపిస్తూ ఉంటుంది కదా నేను అప్పుడు కుక్ చేశాను లేకపోతే మనం కుక్ చేయాలని. ఏంటంటే ఇలా కలుపుతున్నప్పుడు అంతా స్టవ్ చుట్టూ పడుతుంది అవ్వాల్సింది పని అవ్వడం లేదు కానీ మొత్తం స్టవ్ మీద అంతా ఇదే ఉంది. చూడండి మన చికెన్ బాగానే కుక్ అవుతుంది మంచి కలర్ వచ్చింది. స్టార్టింగ్ లేదు అనుకున్నాను కానీ అసలు ఏం రాదేమో అని పర్వాలేదు. అంటే ఈ లెక్కన ఏంటంటే అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తే దానికంటూ మంచి కలర్ కానీ టేస్ట్ కానీ వస్తుందేమో. ఏమో టేస్ట్ లాస్ట్లో చూద్దాం. కలర్ అయితే మాత్రం వచ్చింది బాగానే కనబడుతుంది చూడడానికి. సో మనం ఈ పక్కనే చికెన్తో చారు కాంబినేషన్ లేకపోతే రసం కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి రసం చేద్దాం. ఇప్పుడు రసం కావాల్సిన వేసి యాడ్ చేసి సో చింతపండు ఆల్రెడీ నేను కొన్ని ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇవి యాడ్ చేస్తాను ఇందులో. ఎందుకంటే బేసిక్గా రసం పెట్టడానికి చారు కానీ రసం కానీ సింపుల్ అంటే సింపుల్ అంటే టేస్ట్ చేయడం కష్టమే కానీ మనం జాగ్రత్తగా చూసుకొని పెట్టుకుంటే బాగానే ఉంటాయి. సో ఏంటంటే పచ్చిమిర్చి తర్వాత టమాటా యాడ్ చేసి కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం ఇందులో. సో కరివేపాకు కొత్తిమీర అంటే గుర్తొచ్చింది చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలాసార్లు నేను అనేవాడిని ఇంట్లో మమ్మీ ఏదైనా అన్ని పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలాంటి మెయిన్ ఉండి తను ఎప్పుడైనా ఇలాగ ఎప్పుడైనా కరివేపాకు అయిపోయింది కొత్తిమీర అయిపోయింది అది తీసిరా అంటే నేను అనేవాడిని అబ్బా ఏం అవసరం లేదులే ఉన్నాటితో వండు అయ్యే లేకపోతే పెద్ద నష్టమే ఉండదు అని అనేవాడిని. కానీ మొత్తానికి ఎలాగోలో బలవంతంగా తెప్పించుకునేది తను.
సో ఎందుకంటే నేను తన ఊరెళ్ళాక నేను ఒకసారి ఈ కరివేపాకు కొత్తిమీర లేకుండా ఒకసారి చారో ఏదో పెట్టాను, కూర ఏదో వండాను. సో అవి లేవు, దాని ఫ్లేవర్ లేవు, ఏంటి కరివేపాకు కొత్తిమీర వేయలేదన్న ఫ్లేవర్ తెలిసిపోతుంది. సో అప్పుడు అర్థమైంది నాకు, ఓకే ఇంట్లో వాళ్ళు ఏం చెప్తే తీసుకురావాలి, లేదంటే దానివల్ల టేస్ట్ ఉండదన్నమాట. సో అందుకే వాళ్ళు అడుగుతారు, ఎంత చిన్న అయినా లైక్ కొద్దిగా కరివేపాకు కొత్తిమీర అయినా దాని టేస్టే వేరు అవి తెచ్చే ఫ్లేవర్. సో మీకు ఎప్పుడైనా ఎవరైనా ఇంట్లో వాళ్ళు అలా చెప్తే మీరు ఏంటంటే ఖచ్చితంగా తీసిరండి వెళ్ళి, ఎందుకంటే దానివల్ల చాలా యూజ్ ఉంటుంది. వాళ్ళు ఏమీ కారణం లేకుండా ఏమైతే చెప్పరు. సో ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిపోయింది, ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఆవ్, అదే మరి కొద్దిగా దాన్ని చల్లారాక అదే చల్లగా అయ్యాక వేసుకోవాలి. నేను డైరెక్ట్గా చేతి మీద వేసుకున్నాను. పర్లేదు, రకరకాలుగా ఉన్నా కొద్దిగా కారం యాడ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. కారం డబ్బా ఇక్కడ పెట్టాము, కారం యాడ్ చేసి మనం చికెన్లో కారం యాడ్ చేద్దాం. కొద్దిగా కారం తక్కువగానే ఉంది. సో ఏదైనా తక్కువ ఉంటే పర్వాలేదు, ఉప్పు కానీ కారం కానీ, ఎందుకంటే తర్వాత వేసుకోవచ్చు. ముందే మనం పెద్ద ఎక్స్పర్ట్స్ లాగా అన్నీ తెలిసినట్టు కారం కానీ ఉప్పు కానీ వేసామంటే అబ్బాయి డబ్బు అయిపోయినట్టే, ఎందుకంటే తర్వాత దాన్ని తగ్గించలేము మనం. తక్కువ ఉన్నదాన్ని పెంచచ్చు కానీ ముందే ఎక్కువ ఉన్న ఉప్పుని కానీ కారాన్ని కానీ మనకు అంత టెక్నిక్స్ తెలియదు ఎలా తగ్గించాలో తర్వాత, ఎందుకంటే ఆల్రెడీ అంత కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి మొత్తం కుక్ అయింది అంత వేస్ట్ అయిపోతుంది. అండ్ ఇది మన ఇవాళ బ్లాగ్ ఇది. సో వీడియో ఎండింగ్ వచ్చింది, ఇంకా క్లోజ్ చేసేస్తాను వీడియో. సో మెయిన్ ఈ బ్లాగ్ చేయడానికి కారణం కానీ మెసేజ్ కానీ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఇంట్లో వాళ్ళకి మీరు ఎప్పుడైనా మధ్యలో ఇంట్లో లేడీస్కి మీరు బ్రేక్ ఇస్తూ ఉండండి, అంటే వాళ్ళు తీసుకోరు ఏంటి నువ్వు ఎలా చెప్తున్నావు ఏం కాదు మేము మా వర్క్స్లో క్యారీ అవుతామని చెప్తూ ఉంటారు మన కోసం కుక్ చేయడం కానీ ఏదైనా ఇంటి పనులు కానీ. సో వాళ్ళు అలా చెప్పినా సరదాగా వాళ్ళని బయటికి తీసుకెళ్ళడం కానీ, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ బయటకు పంపడం, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళు సిస్టర్స్ బ్రదర్స్, మనకి ఎలా అయితే మన యంగేజ్లో మనకి సిస్టర్స్ బ్రదర్స్ ఉండి మనం ఎలా ఎంజాయ్ చేసామో ఈ ఏజ్లో అయినా ఏజ్ ఒకటే తేడా అండి నెంబర్, కాకపోతే వాళ్ళని మనం పంపించి వాళ్ళతో ఎంజాయ్ చేసేలా చూడాలి మనం. ఓకే, అండ్ సో మీరు అది చేస్తారని నేను అనుకుంటున్నాను. సో మీరు ఆల్రెడీ చేస్తుంటే ఓకే, ఎవరైనా అలా ఎప్పుడు ఆలోచించకపోయి ఉంటే ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు చిన్న మెసేజ్ వచ్చినట్టు అని అనుకుంటున్నాను నేను. సో తప్పకుండా మన ఇంట్లో వాళ్ళకి చిన్న బ్రేక్ ఇవ్వడానికి ట్రై చేయండి లేడీస్కి, ఎందుకంటే మన కోసం వాళ్ళు ఇన్ని సంవత్సరాలు బాగా వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి రెగ్యులర్గా వాళ్ళకి మధ్య మధ్యలో బ్రేక్స్ ఇస్తూ ఉంటే వాళ్ళకి మెంటల్ హెల్త్ బాగుండిద్ది. సో దానివల్ల మనకి చాలా హ్యాపీనెస్ అనేది వస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇలాంటివి మాత్రం మీకు రాకుండా మాత్రం ట్రై చేయకండి, అంటే ట్రై చేయండి కాకపోతే తెలుసుకుని ట్రై చేయండి. సరే డైరెక్ట్గా ఏదో నేను చేస్తున్నాను కదంటే నాకంటే కొద్దిగా కుకింగ్ టచ్ ఉంది, మమ్మీతో కలిసి నేను చాలాసార్లు కుక్ చేశాను, రెగ్యులర్గా కుక్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అకేషన్స్ అప్పుడు అది. సో మీరు మాత్రం నేనేదో చేశాను కదా అని చెప్పి ఇలాంటి అటెంప్ట్స్ అయితే చేయొద్దు, ఎందుకు మీకు వచ్చి ఉంటే చేయండి లేకపోతే తెలుసుకొని చేయండి. ఎందుకంటే ఇలా ఎవరు లేనప్పుడు చేసిన రిస్క్, గ్యాస్ అది సరిగ్గా ఆపరేట్ చేయడం, కొంతమంది మర్చిపోతారు ఆన్ చేసి వదిలేస్తారు, ఇలా చాలా కొన్ని డేంజర్గా అవుతాయి తర్వాత. సో అలా కాకుండా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి తెలుసుంటే చేయండి అండ్ తెలుసుకొని చేయండి, అండ్ బ్రేక్ ఇవ్వడం మాత్రం తప్పకుండా మర్చిపోవద్దు. అండ్ సైనింగ్ ఆఫ్ యువర్ సాయ్. సో మన వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో చికెన్ కర్రీ అండ్ చారు కూడా మంచి స్మెల్ వస్తున్నాయి, కంప్లీట్ అయిపోయింది చూసారా. వంట ఉండడం అంత ఈజీ కాదండి బాబు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు అంటే నేను వేసుకోలేదు, నేనేదో కష్టపడ్డానని చెప్పట్లేదు కానీ వీడియో గురించి అని వేయలేదు. వెంటిలేషన్ అది లేదు ఇక్కడ, అంటే డోర్ అది క్లోజ్ చేసింది, సౌండ్స్ అవి వస్తాయని. సో వంట ఉండడం అంత ఈజీ కాదు. సో మన ఇంట్లో వాళ్ళు మనకి ఏదైనా వండి పెట్టారంటే దాన్ని ఈసారి సైలెంట్గా బాగున్నది అని అనేసి తినడం అనేది చాలా ఉత్తమైన పద్ధతి. అంతేగాని నేను ఇదివరకు అనివ్వండి, హే అలా ఉందేంటి ఇలా ఉందేంటి ఉప్పు తక్కువైంది కారం తక్కువైందని. సో ఇప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడు నేను వండింది ఎవరికైనా పెట్టి వాళ్ళు కనుక చెత్తలా ఉంది ఏం బాగాలేదు ఉప్పు లేదు కారం లేదు ఇలాగైనా చేయడం అని అంటే నేను చాలా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను ఇప్పుడు డాడీకి పెట్టినప్పుడు కూడా ఒక్కటి రెండు సార్లు అలాగే అన్నారు అది బాగాలేదు ఇది బాగాలేదని. సో అలా కాకుండా, సో ఏది పెడితే అది కామ్గా తింటే చాలా బెటర్ మనకి, ఎందుకంటే చాలా అదృష్టం చేసుకోవాలి మనం అలా పెట్టి ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఓకే, సైనింగ్ ఆఫ్ యువర్ సాయి.